మాది నారాయణపేట జిల్లా నుంచి మాట్లాడుతున్నా. మొన్న మేము 16 రోజులు గత నెలలో 16 రోజులుగా సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం మాకు దానికి సంబంధించి ఒక కమిటీని వేసింది. ఆ త్రిసభ్య కమిటీని వేసి మీరు డ్యూటీలో జాయిన్ కాండమ్మా, మీరు ఏదైతే హక్కుల కోసం అడుగుతున్నారో దానిలో వాటిని మేము ప్రతిపాదిస్తాము, మీ హక్కులను నెరవేరుస్తాము అని మాకు ఒక హామీ ఇచ్చిండు డిహెచ్ సారు. దానివల్ల మేము మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయినాము. అప్పుడు కూడా సార్కు చెప్పినాం మేము, సార్ మీరు 20 రోజున మీకు సమయం ఇస్తాము, ఒకవేళ మాకు అందులో ఎలాంటి హక్కులని మీరు మాకు తెలియజేయకపోతే, మాకు ఇవ్వకపోతే మళ్ళీ మేము ధర్నాని కంటిన్యూ చేస్తామని చెప్పినాము. ఇప్పుడు మేము 4 రోజులు వాళ్ళకి సమయం ఇచ్చినాం, అయినా కానీ మాకు ఎలాంటి న్యూస్ చెప్పడం లేదు. అందుకని మేము మళ్ళీ తిరిగి 5వ తారీఖు నుంచి ధర్నా చేయాలని ముందుకొస్తున్నాము. ఈ లోపలే మాకు ఈరోజు కానీ రేపు కానీ మాకు ఖచ్చితంగా మేము ఏదైతే డిమాండ్స్ పెట్టినామో అవి మీరు తప్పకుండా ఇస్తే మేము అలా ధర్నా చెయ్యము. ఒకవేళ ఇవ్వకపోతే ఇంకా ఉధృతంగా చేస్తాం సార్. మీరు గుర్తు పెట్టుకోండి, మీరు ప్రతిదీ వేరే వాళ్ళ గురించి చెప్తున్నారు, ఆ డిస్టిక్లో ఆ స్టేట్లో ఈ స్టేట్లో అంత జీతం ఇంత జీతం ఇస్తున్నారు అని చెప్తున్నారు. మేము చేసే ఆ స్టేట్లలో ఎవ్వరు కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఇంత పని భారం చేయడం లేదు. కానీ నారాయణపేట జిల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా వర్క్ బర్డన్ ఎక్కువ ఉంది. మరి మా వర్క్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? కేవలం మీరు ఇచ్చే డబ్బు గురించే మాట్లాడుతున్నారు కానీ మా పని ఎందుకు మాట్లాడట్లేదు? మేము చేసే పని గుర్తుకు రావట్లేదా? స్టేట్లోనే తెలంగాణ ముందొచ్చింది, నారాయణపేట ముందొచ్చింది, మరి అదెందుకు గుర్తించట్లేదు? మా పని మీకు గుర్తు రావట్లేదా? అదొక్కసారి గుర్తించండి సార్. మేము అందరికంటే ప్రతి దేశంలోనే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. మీకు ప్రతిదీ ఉచితం.